షలోమ్. ప్రస్తుతానికి మనం ఉన్నది ఎరుకో పట్టణంలోని శోధనల కొండ అని పిలువబడుతున్న ప్రాంతంలో మనం ఉన్నాము. ప్రభు అయిన యేసు యోర్ధాను నదిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మాన్ని తీసుకుని ఆత్మచేత ఈ అరణ్యానికి రప్పించబడి ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం ముగించిన తర్వాత ఆయన ఆకలి కొని క్రిందకి దిగి వస్తూ ఉండగా అపవాది ఆయనను బహుగా శోధించి పలుమార్లు ఆయనను ఎంతగానో శోధించాడు. అపవాది ఎన్ని రీతిలుగా శోధించినా యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మచేత అపవాది ప్రతి శోధనను జయించారు. యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మతో నింపబడితే మనము కూడా అపవాది తంత్రములను అపవాది శోధనలను జయించగలిగిన కృపను ప్రభు మనకు దయచేస్తారు. ప్రభు అయిన యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడి ఇదిగో ఈ కొండ గుహలలో ఒక దానిలో 40 దినములు అనగా 40 పగలులు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొని ఉండగా ఆయన ఆకలిని ఎరిగిన అపవాది ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము, ఆ తదుపరి నీ ఆకలి తీర్చుకొనుము అని ఆయనతో చెప్పగా, అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని అపవాదితో చెప్పగా, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు వచ్చి నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నది కదా అన్న లేఖన భాగమును ఆయనకు చెప్పగా, అందుకు ప్రభు అయిన యేసు, నీవు దేవునిని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని ఆ అపవాదితో చెప్పెను. మరలా అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, నీవు నాకు సాగిలపడి నా పాదములకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పినప్పుడు ప్రభు అయిన యేసు అపవాదితో, సాతానా నా యొద్ద నుండి పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని లేఖన భాగమును వానికి చూపించగా అంతటా అపవాది ఆయనను విడిచిపోయింది. ఇదిగో దేవుని దూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువునకు పరిచర్య చేశారు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తుంది అదే ప్రాంతంలో అక్కడ మనకి పెట్టెలుగా కనపడుతూ ఉన్నాయి. ఆ పెట్టెలుగా కనపడుతున్న ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గుహలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ పైకి వెళ్ళి అక్కడ నుంచి దిగి వస్తూ ఉండగా అపవాది యేసు ప్రభువుని శోధించింది. అపవాది శోధనలను యేసు ప్రభు జయించారు. ఇట్టి చారిత్రాత్మకత కలిగిన ఈ ఎరుకో శోధనల కొండ దగ్గర మనం ఉండటానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునగాక. మీ అందరికీ కూడా ఎరుకో పట్టణం నుండి షాలోమ్ చెబుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.